సార్ ఇంకొకటి మీ నాన్నగారు వ్యవసాయం ఉన్నారు కదా మీ నాన్నగారు సినిమా చూసిన తర్వాత అంటే ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మీకు కాల్ చేసి ఉంటారు అప్పుడు మాట్లాడే మాటలేంటి అంటే సేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకు శ్రీకర మూవీ చూసారు కదా ఎక్కువ మాటలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ బోర్డులో కార్తిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే ఏంటి నాన్న ఇది నాన్న అంటే అలానే ఎక్కువ మాట్లాడాడు జస్ట్ రియాక్షన్ మాత్రం ఇస్తాడు అంతే మీకు గుర్తొచ్చిందా సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ రియాక్షన్ తండ్రి రియాక్షన్లో అంత హెవీ ఉండదు మదర్స్ రియాక్ట్ అవుతారు కానీ ఫాదర్స్ అంత రియాక్ట్ అవ్వరు లోపల లోపల సంతోషిస్తారు మోస్ట్లీ పల్లెటూరు వాళ్ళు బట్ అది పల్లెటూరు వాళ్ళు ఎక్కడైనా తండ్రి మామూలుగా ఉండదు అని హగ్లు చేసుకోవడం హై లెవెల్ ఉండవు మీ అమ్మగారి నుంచి ఏమైనా కాంప్లిమెంట్ కానీ హ్యాపీగా చాలా డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు అంటే ఇంకా అది దగ్గర ఉంటే అది చూపించుంటారు ఇంకా అప్పటి నుంచి పాపం ఇప్పుడు వరకు తిరుగుతాను అన్నాడు ఆ సినిమా రిలీజ్కి ముందు వీళ్ళు రాత్రి పౌళ్ళు డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ అందరూ రాత్రి పౌళ్ళు ఆ ల్యాబ్లో అట్లనే పడుకునేవారు ఎందుకంటే రిలీజ్ దగ్గరికి వచ్చే కొద్ది వీళ్ళకి డే అండ్ నైట్లు పనిచేశారు పాపం ఇప్పుడు వరకు పాపం రెస్ట్ లేదు ఇంకా ఈ సినిమాని ఎలా అయినా సరే జనాల్లోకి తీసుకెళ్ళాలని తపన పడుతున్నాడు సార్ అలాగైతే ఎంత న్యాచురల్గా ఉన్నారండి సార్ నాకైతే చాలా ఆశ్చర్యం చూడగానే నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లానే డైరెక్షన్ చేస్తే ఇంత సింపుల్గా ఉన్నారు సార్ నిజంగా చూస్తే ఆశ్చర్యపోతారు సింపుల్గా ఉండడం చాలా డెప్త్ ఉన్న వ్యక్తి సార్ లేకపోతే ఇలాంటి సినిమా తీయగలుగుతారు వేరే రేంజ్ అంతే ఇంకొకటి సార్ ఆమని గారిని ఆ మదర్ క్యారెక్టర్లో మీరు ఆ స్టోరీ రాసేటప్పుడే ఊహించుకున్నా ఆమని గారు కన్ఫర్మ్ ఫస్ట్ నుంచి ఫస్ట్లోనే ఆమని గారు చూస్తే నిజంగా మన ఇళ్లలో ఉన్నటువంటి అలా అనిపిస్తుంది అందుకని ఆమని గారికి ఎంత బంగారం వేసినా పల్లెటూరు రామలాగా ఉంటారు సార్ అలా యాప్ట్ అయిపోతారు అసలు అంత ఇదిగా అనిపిస్తారు మీరు ఎన్నో సినిమాలు చేశారు కదా ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ వచ్చినప్పుడు ఏం మన కామెడీకి పెద్దగా ఇది ఉండదేమో అని ఒక్క సెకండ్ అయినా ఆలోచించుకున్నది అట్లా ఏమైనా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే కామెడీ దాని గురించో లేకపోతే ఒక నా కామెడీ బాగుందా లేదా ఇది ఉండదు నాకు నేను ఏంటంటే యాక్చువల్గా కామెడీ ఒకటేనే కాదు వేరే వేరే క్యారెక్టర్స్ రకరకాలు చేయాలని ఉంటుంది ఎవరు ఏ ఆర్టిస్ట్కైనా ఒక కామెడీ ఒకటే చేసి నేను కమెడియన్ అనిపించుకోవాలి మంచి కమెడియన్ ఇలానే కాదు పరిపూర్ణమైన యాక్టర్ అనిపించుకోవాలని ఉంటుంది అందరికీ సో అలా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇంకా ప్లస్ అంటే ఇంకా ఏదైనా చేయడానికి కొత్తగా చేయడానికి ఆస్కారం మన స్ట్రెంత్ అంటే చాలా మంది చెప్పిందన్న మీరు ఆ డైలాగ్ అంటారు చూడన్న ఊరంతా కూడా పెద్దమ్మలానే ఉంది రాని అన్నప్పుడన్నా కొన్ని కొన్ని థియేటర్లు లాస్ట్ అంటే సైలెంట్ అవుతుంది ఆ మూమెంట్ ఉంటుంది చూడన్న మూమెంట్ బీభత్సంగా ఎంజాయ్ చేశారు దానికి వీళ్ళే కారణం ఏంటంటే నాకు రాదు అంటే చేయలేదు కదా అంతకుముందు నేను ప్రొఫెషనల్ యాక్టర్ని కాదు వీళ్ళు చేసి చూపించి వీళ్ళు చెప్పి ఇంజెక్ట్ చేస్తే చేయగలను అనమాట సో దాని అంతటి కారణం వీళ్ళే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్